వెల్కమ్ టు సుధాకర్ మస్కూరి అఫీషియల్. హాయ్ వ్యూవర్స్, బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. మనకు కోటి కష్టాలన్నీ పొట్టి కోసమే, పొట్టు రూపాయలు సంపాదించిన మన పొట్ట పొట్టి కోసమే. అలాంటి పొట్ట కోసం వివిధ రకాల టేస్ట్లను మీ ముందు పరిచయం చేసేది మన సుధాకర్ మస్కూరి అఫీషియల్. సో అందులో భాగంగానే ఇవాళ నేను కొంపల్లి ఏరియాలోని దూలపల్లిలో గంగస్థాన్ దగ్గర మండి అని చెప్పేసి అవర్ మండి అని సూపర్ బిర్యానీ పాయింట్ అబ్బా, దానికి నేను ఒక్కనే వెళ్ళడం కాదు, దానికి నాతో పాటు ఎవరున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అతనే మన చిన్న గౌడ్ నానక్రామ్ కూడా పైల్వాన్, హైదరాబాద్కి షేర్వాన్, అమారి చిన్న గౌడ్. హాయ్ అన్న, ఇవాళ మన బిర్యానీ తింటాను తీసుకెళ్తా ఉంటుండు. మరి ఇక్కడికి మా ఇంటి కాడికి 30 కిలోమీటర్లు ఉంది, మరి ఇలా లావద్దా అంటే చాలా టేస్ట్ ఉంటానా? హైదరాబాద్ లెక్కలేదు, అంత టేస్ట్ ఉంటుంది అంటున్నాడు బిర్యానీ. తిని చూద్దాం ఎట్లా ఉంటుందో టేస్ట్, ఆడికి వెళ్తే తెలుస్తుంది. భయా నేను చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, ఆడ బిర్యానీ కనుక తినండి, మండి బిర్యానీ. ఆడ ఊరుకుంటుంది మంచి కింద కూర్చో, మండి అంటే కింద కూర్చోవడం, అది అరేబియన్ కల్చర్ బట్ మనం పాత రోజులన్నీ గుర్తుకొస్తాయి. అక్కడ కొటేషన్స్ కానీ అక్కడ ఇంకా అది వేరే అప్ప, నేను అది ఏదో మీకు చూపిస్తాను, వాచ్. మనతో చిన్న గౌడ్ అన్న కిచెన్ రూమ్లోకి ఎంట్రీ అయ్యాడు, ప్లస్ మన వెంకట్ రెడ్డి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఎట్లా హోటల్ మండి మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. చెప్పాయి ఎట్లా? మార్నింగ్ లెవెల్ స్టార్ట్ చేసుకుంటారు మా వాళ్ళు వర్క్ మొత్తము. అయితే మా లెవెల్ లోపు మొత్తం ఐటమ్స్ మొత్తం రీచ్ అయిపోతాయి ఇక్కడికి. లెవెల్కి వర్క్ స్టార్ట్ చేసుకుని 12 నుండి స్టార్ట్ చేసేస్తాం. ఇక్కడ మేము వెజ్ స్టార్టర్స్, వెజ్ బిర్యానీస్, మళ్ళీ నాన్ వెజ్ స్టార్టర్స్, ఫ్యామిలీ సెక్షన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి థీము మండి థీమ్ అన్న ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కదా, మనకి కాలేజ్ స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయడానికి అన్నీ ఉంటాయా? మటన్ చికెన్ అండి. కిచెన్ రూమ్లోకి వెళ్దాం బండి. ఆయన్ని గార్నిష్ చేసి పంపించేస్తారు, లాస్ట్ డెకరేషన్ ఆయనే చూసుకుంటారు. మొత్తం 6 మెంబర్స్ చెప్తుంటాయి. హాయ్ భయ్యా, ఐసే కర్తే ఆప్? యే జైసా కి యే వెజ్ మంచూరియా హై, ఇస్కో హమ్ లోగ్ క్యారెట్ ఆర్ బీన్స్ ఆర్ క్యాబేజ్ చాపింగ్ కర్కే ఇస్కో పోటింగ్ బనాతే హై. పోటింగ్ బనానే కే బాద్ మే ఇస్కో మ్యాగ్నేట్ కర్కే సాస్ బనా కే ఇస్కో ఫ్రై కర్తే హై ఆర్ ఉస్కో గార్నిషింగ్ కర్కే దేతే హై. కైసా లగ్ రహా అభీ ఇధర్ కామ్ కర్తే? బహుత్ బెహతరీన్ లగ్ రహా. ఓకే, ఇక్కడైతే బాగుంది అంటున్నా. ఒకసారి మనం ఫుడ్ టేస్ట్ చేద్దాం. మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ? అంటే ఇది ఫ్యామిలీస్కి పార్టీస్కి ఇది సపరేట్ ఉంటుంది అన్న. సో ఇక్కడ మనకు వచ్చేది కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి ప్రైవసీ ఎక్కువ చూసుకుంటారు, అలా కాలేజ్ స్టూడెంట్స్ అట్రాక్ చేయడానికి మొత్తము ఇది ఇది మెయిన్ హాల్ అన్న. ఇందులో ప్రతి ఒక్కటి ఏదైతే పెట్టినామో మేము అన్నీ మా ఓన్గా డిజైన్ చేసుకునేవి, వేరే వాళ్ళని దగ్గర డిజైన్స్ చేయించి అదేం లేదు, ఓన్ డిజైన్స్, మొత్తం ఓన్ ఐడియాస్, ఓన్ డిజైన్స్. ఇది మెయిన్ హాల్, ఇక్కడ ఎట్ ఎ టైమ్ వచ్చేసి ఒక 40 మెంబర్స్ వరకు తినవచ్చు కాలేజ్ స్టూడెంట్స్. 40 మెంబర్స్ అంటే కింద సిట్టింగ్ ఉంటాయి కదా, 40 మెంబర్స్ వరకు అడ్జస్ట్ అయిపోతారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మండి స్పెషల్ ఏంటంటే మనం నిమ్మలంగా కింద కూర్చొని తినే సౌకర్యం ఉంటుంది. అది ఎప్పుడంటే పురాణ కాలంలో దొరికేది, ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ ఇప్పుడు మన మండి ద్వారా మనకు లభిస్తుంది. థ్యాంక్ యూ భయ్యా. ఇక్కడ వీళ్ళ ఒకసారి వీళ్ళ ఆర్ట్స్ చూద్దాం పని, ఒకసారి లుక్ వేద్దాం మనం. ఇంట్లో పిల్లి
విధుల పులి ఎంకి పెళ్లికి సుబ్బు చావ్ వచ్చింది. పెయింటింగ్ లో బాగున్నా నేను. కీర్తి గౌడ్ పెయింటింగ్ ఎవరు పోయి అతను చెల్లి. ఓకే ఫైన్ కీర్తి హౌస్. సిగ్గు లేని వాడికి నవ్వే సిగ్గు. కొటేషన్ బాగుంది బ్రదర్. అంటే ఇప్పుడు మనము వేస్ట్ అనే చూస్తూ ఉంటాం కదా, వేస్ట్ ప్లేట్స్ అట్లా చూసి ఏమనుకున్నాం, ఫస్ట్ డిజైన్ చేసుకున్న తర్వాత అదే రకంగా ఇవన్నీ స్టాండర్డ్ ఉంటాయి మనకి, కింద పడ్డా ఏం కాదు. అది స్టాండర్డ్ ఉన్నది తీసుకుందామని చెప్పి దానిపైన ఐరన్ అయితే కొంచెం స్టాండర్డ్ ఉంటుంది కదా మనకి, ప్రెస్సింగ్ చేయించి మళ్ళీ దానిపైన రేడియం స్టిక్ చేసినాం అంతే. ఇంకా నెంబర్ ప్లేట్ దొరకలేవు భయ్యా, ఇంకా పెట్టని మరీ ఓవర్ అయిపోతుంది అని చెప్పి కొన్ని ప్లాన్. ఇంకా లోపల పెయింట్స్ ఉంటాయి. ఎంత పెయింటింగ్ బాగా చేసిరు, ఓల్ చేసిరు పెయింటింగ్. ఇది మా సిస్టర్ అన్న పెయింట్ చేసింది. ఓన్లీ మా సిస్టర్ పెయింట్ ఏమన్నా ప్లాన్ ఇచ్చి రాలేదు, సొంతంగా చేసుకుంది అంతా, ఏ టు జెడ్ సొంతంగానే. ఇగో ఈ వాల్ కేసిన ఆర్ట్ కూడా మేము సొంతంగా చేసుకుంది. ఇది ఇక్కడ షాపూరు, ఇది ఏం ఏరియా అంటారు, ఇది ఇది దూలపల్లి. దూలపల్లి ఫేమస్ అండి. సో ఇక్కడ వ్యూవర్స్ ఏంటంటే, ఇక్కడ సామెతలు మనకు కొంచెం వెరైటీ మర్చిపోయిన సామెతలు ఇప్పుడు గుర్తు చేస్తాం మనం. వెంకట్ బ్రో ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం. మనం ఏంటంటే ఇప్పుడు కొత్తవి అన్నీ ఏంటి సినిమా డైలాగులు పట్టుకొని మాట్లాడుకుంటున్నాం కానీ అప్పట్లో ఎట్లా ఉండేటోళ్ళు మాట్లాడేవాళ్ళు కదన్నా, టైంపాస్ కావాలన్నా ఇవి పట్టుకునే మాట్లాడుకునేటోళ్ళు. ఎవరన్నా ఏదైనా అన్నాలంటే ఇప్పుడు మనం ఏమంటాం, ఏం చేస్తున్నారు అది అంటే, ఇది కూడా హైలైట్ అయింది ఏది, పెళ్లి చూపులు సినిమాలో నా సావు వస్తా, నా సావు నేను చేస్తాను నీకెందుకు, ఏం బుక్ రాస్తున్నావు అంటే నా సావు నేను చేస్తాను నీకెందుకు, అట్లాంటివి కొన్ని యాడ్ చేసి మళ్ళీ దానికి కొన్ని ఇంకొన్ని యాడ్ చేసి మళ్ళీ చాలా మంది మర్చిపోయేటి గుర్తింపులాగా ఓల్డ్ టైప్ మొత్తం పబ్లిక్. ఇప్పుడు లేటెస్ట్ కాలేజ్ స్టూడెంట్ వాళ్ళకి ఏంటంటే తెలియదు, ఇప్పుడు వాళ్ళు చూసి ఏందనిపి కొద్దిగా అబ్జర్వ్ చేసి చూస్తారు. ఇది ఇప్పుడు తెలియదు కాలేజ్ స్టూడెంట్ వాళ్ళకి ఏ మేరకు సామర్థ్యం అందితే జుట్టు అందకపోతే అంటే నాకు జుట్టు బాగానే ఉంది. ఓకే అందుతుంది, నాకేం టెన్షన్ లేదు. నేను కొట్టాలను జుట్టు పట్టుకోవచ్చు. ఆదియా కాదియా చల్దియా బల్దియా కొంచెం హిందీలో తెలుగు ఎక్స్ప్లెయిన్ వచ్చి వెళ్ళిపోయాడు. ఒకవర్స్ ఇప్పటిదాకా అన్ని చూసాం, ఇప్పుడు కడుపులో కాలుతుంది, మేబీ అన్నగిలో కాలుతుంది. తినేద్దాం పదని బాయ్ స్టార్టా. మనకి అరేబియన్ డిష్ అన్నమండి, మండి మండి అంటారు దీన్ని. ఇక్కడ మనకి ఇదే ఫేమస్ మెయిన్ థీమ్ వచ్చేసి ఇది మన అరేబియన్, కింద కూర్చొని తినడు దీనికోసం ఇది అంత సెటప్. ఇది వచ్చేసి మనము మామూలు బిర్యానీ మసాలాలు కాకుండా కొంచెం వేరే మసాలాస్ ఉంటాయన్న, ఇది ఇలాచి, ఇక మళ్ళా ఇక్కడనే తయారు చేసుకుంటారు అనమాట మసాలా, చెక్క ఏది లవంగాలు చెక్క బిర్యానీలు వేసి కొన్ని ఉంటాయా అవి వీళ్ళు ఓన్గా తయారు చేసుకుంటారు, మళ్ళీ మసాలా కొన్ని కొన్ని కలిపి పౌడర్ వేసుకొని చాలా బాగుంది. ఎవరైనా వచ్చి తినాలంటే ఇక్కడ వచ్చి తినొచ్చు, చాలా సూపర్ టేస్ట్ ఉంది. తిను మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంది టేస్ట్, హెల్త్ కూడా చాలా మంచిది. ఇన్ని హోటళ్ళలో తిన్నామని ఇంత టేస్ట్ నేను ఎక్కడ చూడలే, ఫస్ట్ టైం ఇక్కడ. ఇంకొకటి మన దగ్గర బాగుంది టేస్ట్. ఇంకొకటి మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనం బయట తిన్న మండి వేరే ఉంటుంది, మనం ఇక్కడ తిన్న మండి ఎట్లా ఉంటుంది అంటే లైట్ అనిపిస్తుంది ఫుడ్. సార్ బిర్యానీ తిన్నాం అనుకో ఇంత హెవీ అనిపిస్తే ఒక 1 అవర్ వరకు ఇలా నిద్ర వచ్చేస్తుంటే మబ్బుమబ్బు అయిపోతాము. కానీ ఇక్కడ ఇది మన దగ్గర ఏంటంటే మనం తయారు చేపిస్తాం కదా మసాలాస్, ఆ మాస్టర్ తయారు చేసుకుంటాం అనమాట. కొంచెం బయటకి ఏంటంటే రెడీ డైరెక్ట్ రెడీమేడ్ చేస్తాం, అయితే అంత హెవీ కావద్దు అని చెప్పి మేమేం చేస్తాము, ఇది మసాలాస్ ఇక్కడనే తయారు చేపిస్తాం. అందుకే చాలా లైట్ అనిపిస్తుంది మీకు తిన్నాక కూడా ఫుడ్ చాలా లైట్ అనిపిస్తుంది. చాలా బిర్యానీ తింటే అట్లా కొద్దిగా హెవీగా అయిపోతున్నట్టు ఉంటుంది కదా, ఇది తింటే ఏంటంటే కొద్దిగా లైట్ లైట్ అనిపిస్తుంది మనకి తిన్నాక. ఆయిల్ ఎక్కువ లేదు, అన్నిటికీ బాగుంది టేస్ట్, మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. మైనస్ వచ్చేసి ప్యాకెట్స్ ఉంటాయి కదా, కాస్ట్ ఉంటుంది. తెలుగు వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఎగ్ నుంచి ఆయిల్ నుంచి చేసుకోవచ్చు అని చెప్తున్నా. ఎగ్ వైట్ నార్మల్గా చేసుకోవచ్చు, ఎగ్ వైట్ చాలా మంచిది వెళ్తుంది.
దానికి ఏంటంటే కొంచెం ఇప్పుడు రావడం ఇబ్బంది కాబట్టి పయ కోసం స్పెషల్ అని ఒక ప్లేట్ ఇద్దాం. స్పెషల్గా వివర్స్ ప్లేట్ ఖాళీ అనేవి ఏం వాళ్ళంటే ఏమో అనుకున్నా, బట్ నిజంగా ఇబ్బంది ఏం పెద్ద ఇంకో ప్లేట్ ఇస్తే తినేట అడిగి ఉన్నాను. హ్యాపీ ఫుల్ హ్యాపీ అన్న హ్యాపీయా? 30 కిలోమీటర్లకు వచ్చి ఇక్కడ తింటున్నాం అంటే అంత టేస్ట్ కాబట్టి అంత దూరం తినకూడదు అన్న చెప్పిన ఫస్ట్ స్టార్టింగ్ అన్న. మనము అంత దూరం వస్తుంది దాకా అన్న నమ్మలేరు, నేను తీసుకొచ్చి తినబెట్టి ఇప్పుడు అంత టేస్ట్ ఉంది చాలా. సో దులపల్లి అంటే హైదరాబాద్ పూతగడ్డ దూరం కొంపల్లి అడిగాను దులపల్లి అవి తీసుకొని అందరినీ మా ఫ్రెండ్స్ అంతా తీసుకొని ఇక్కడ వచ్చాం. ఆ టేస్ట్ అంటే వీళ్ళు చెప్తే నమ్మలేరు, ఇప్పుడు తిన్న తర్వాత ఒకసారి మీరు మీ కావాలనుకో ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. ఎన్నోసార్లు వచ్చిన సుధాకర్ తమ్మన్నాడు, ఎన్నోసార్లు పురం పురం అన్నాడు. వెళ్ళే తర్వాత చూద్దాం అయితే చాలా మండీలో వెళ్ళాం అనుకున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత మండీ టేస్టే వేరు అండి. బాగుంది, రియల్ టేస్ట్ వేరు. కూలింగ్ టైం ఇంకా ఇది అది కదా. ఆల్ సార్ వెరీ సంపర్క్ అడిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.